మానసిక వైకల్యం శరీరానికే గాని ప్రతిభకు కాదని, ప్రతిభ ఆధారంగా అత్యున్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులు విజయాలను సాధించాలని వైఎస్ఆర్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పెడుగురాళ్లలోని బొగ్గవరపు మానసిక వికలాంగుల శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీటీ జీవి కృష్ణారెడ్డి, పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మండల పరిషత్ వైసీపీ ఫోర్ లీడర్ తాటికొండ చిన్న ఆంజనేయులరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చల్ల పిచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ షైదావలి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడకు నన్ను ఆహ్వానించిన ముఖ్యంగా సైదా గారు, అలాగే జయలక్ష్మి గారు, సభను అలంకరించిన పెద్దలు, ముఖ్యమంత్రి మనుషుల్ని పుట్టించినప్పుడు కొంతమందిని ప్రత్యేకంగా వాళ్ళని మరి చూడటానికి వాళ్ళ కష్టాలు ఎలా భరిస్తారు, ఇంకాస్త ఎక్కువ పోరాట పట్టుకుని వాళ్ళు పెట్టడానికి కొంతమందిని మరి దివ్యాంగులుగా చిన్న చిన్న అవయవ లోపాలతో వాళ్ళని పుట్టించడం జరుగుతుంది. వాళ్ళు మనలాంటి వాళ్ళు, మనంత మేధస్సు ఉన్నవాళ్ళు అని కొంతమంది పాపం చిన్న చిన్న లోటుపాట్లు కాబట్టి ఈ రోజున మనం దివ్యాంగుల దినోత్సవం అని ఎందుకు ఈ దినోత్సవం వచ్చిందంటే అందరం కూడా వాళ్ళతో పాలు పంచుకొని వాళ్ళ ప్రేమ మమకారాలు చూపెట్టూ మీరు మేము అందరం కలిసి ఈ మహత్తర జన్మము అనుభవించాలని వాళ్ళకి ఎంతో కొంత సానుభూతి తెలియజేస్తూ ముందుకు పోవాలి. మరి మొదలు పెట్టడం, మరి అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజునే ఆయన కూడా చనిపోవటం జరిగింది. కానీ ఆయన లేనిట్టుని ఈరోజు జయలక్ష్మి గారు మరి తీరుస్తూ శక్తివంత మేరకు అన్ని చేస్తున్నారు, నేను అన్ను పాపం, కానీ ఆమెకు ఎంత సాధ్యమో అంత చేస్తూ ఎవ్వరికీ లోటు రానికండా ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమాజ సేవకు ఇటువంటి స్కూలులే నిజమైన దేవాలయాలు. మనం గుడికి పోయి దండం పెట్టుకుంటాం, దేవుడు ఏమన్నా మనకు మేలు చేస్తాడని, ఆ చేసే మేలు ఇటువంటి స్కూళ్ళ ద్వారా హాస్పిటల్స్ ద్వారానే మనకు ఆ దేవుడు చేసే మేలుగా మనం భావించాలి తప్పకుండా. మరి మీకు తెలిసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేపు కనుక అధికారంలోకి వస్తే పెన్షన్ను కూడా 2,500 చేస్తాను, ఎందుకంటే ఇప్పుడున్న పెన్షన్ సరిపోవట్లేదు నా దివ్యాంగుల సోదరులకి. ఎంతో కొంతమేరకు వాళ్ళు ఆదుకుంటారు, తప్పకుండా మాట ఇస్తే నిలబడే నాయకుడు కాబట్టి ఒకటంతా గడుపుతాం, మీతోనే ఉంటాం, మీరు పత్రం కష్టాలు తెలియజేస్తాం. రానున్న కాలంలో మేము ఎలా సహకరించవచ్చు, ఎందుకంటే ఒక్కడి వల్లే అందరూ కాదు, జయలక్ష్మి గారికి కూడా మేము ఎంతో కొంత సహకారం అందించే విధంగా ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా అందరం కలిసి ముందుకెళ్ళిపోదాం అని తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.